ఆటో టాక్సీ డ్రైవర్లకు గొప్ప మేలు చేస్తున్నామని, తాము చేస్తున్న ఆర్థిక సాయం వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని జగన్ 5 ఏళ్లుగా ఓదరగొట్టారు. వాస్తవానికి అందరికీ కాకుండా కొందరికి 7 ఏళ్లకు 10,000 చొప్పున ఇచ్చి వారి నుంచి 7 రెట్లు డబ్బులు వివిధ రూపాల్లో వసూలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదే. చేసిన కొంచెం వాహనమిత్ర పథకం సాయానికి తారాస్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఈ సాయం వెనుక మతలబ్ తెలుసుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని డ్రైవర్లకు జగన్ పెట్టిన వాతలేంటో అర్థమవుతుంది. ఆటో టాక్సీ ఉన్న డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, రిపేర్ల కోసం ఏటా 10,000 ఇస్తామన్నది జగన్ గత ఎన్నికల నాటి హామీ. కానీ రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు 7.5 లక్షలు ఉంటే జగన్ సర్కారు 2.60 లక్షల మందికే సాయం అందించింది. డ్రైవర్లకు సొంత వాహనం ఉండాలన్న నిబంధనతో 1/3 వాహనాల డ్రైవర్లకే సాయం దక్కింది. రాష్ట్రంలో ఆటోలను అద్దెకు తీసుకుని నడిపేవారే ఎక్కువ మంది. దీంతో వారికి సాయం అందలేదు. కరెంటు వినియోగం 300 యూనిట్లు దాటకూడదని, 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోనే మెట్టభూమి ఉండాలని, మున్సిపాలిటీల్లో 1,000 చదరపు అడుగులకు మించిన స్థలంలో ఇల్లు ఉండకూడదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారు ఉండకూడదన్న షరతులతో లక్షల మంది డ్రైవర్లకు పథకం వర్తించలేదు. మేము వాహనమిత్ర ఆతనాన్న అయ్యాసనం అయ్యాతనాన్న అది వేసినా కూడా దాని ద్వారా మా దగ్గర తీసుకుంటున్నాడు. అది కూడా అందరికీ ఏమన్నా వేస్తున్నాడా? అందరికీ వేయట్లేదు, ఓనర్కే వేస్తున్నాడు అంట. మీరు ఇచ్చిన మాట ఏంటి? ప్రతి ఒక్క డ్రైవర్కి వేస్తా అన్నా మీరు ఇచ్చిన మాట అది లేదు. వరుస పెట్టి 3 సార్లు క్యాస్ సర్టిఫికేట్లు కావాలన్నారు. నువ్వు డ్రైవర్కి వేసేటప్పుడు క్యాస్ సర్టిఫికేట్ నీకేం పని? ఇవాళ 10 లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం. 10 లక్షల ఆటోలకి మీరు ఇచ్చినారంటే డ్రైవర్లుగా ఉండాలి. 2 బండ్లు ఒక బండికి అంటున్నారు. ఒక బండికి ఏమన్నారు? మీ నాన్నగారికి పెన్షన్ వస్తుంది, మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది, లేదా నీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఓనర్లకు వేస్తున్నారు 10,000, డ్రైవర్లుగా ఉండే వాళ్ళకి మాకేం ఇస్తుంది? ఇప్పుడు ఉండేవాని సాగినట్టే కదా. వాహనమిత్ర పథకం కొందరు డ్రైవర్లకు ఏటా 10,000 చొప్పున 5 ఏళ్లలో 50,000 వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇంతకు 10వ తలుగా డ్రైవర్ల నుంచి జగన్ ప్రభుత్వం వసూలు చేసింది. రాష్ట్రంలో చమురు ధరలు ఇతర రాష్ట్రాల కన్నా కనీసం 10 రూపాయలు ఎక్కువగా ఉండడంతో డ్రైవర్లు అల్లాడిపోయారు. ఒక డ్రైవర్ రోజుకు సగటున 10 లీటర్ల డీజిల్ వినియోగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రోజు 110 రూపాయలు, నెలకు 3,300, ఏడాదికి సుమారు 40,000 చొప్పున 5 ఏళ్లకు 2 లక్షల మేర జగన్ ప్రభుత్వానికి కట్టక తప్పలేదు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇప్పుడు బాగా పెరగబట్టే మేము ఇబ్బంది పడిపోయేది. గ్యాస్ రేట్లు 100 రూపాయలు 99 రూపాయలు ఉంది, ఇవాళ 85 రూపాయలు ఉంది. కోడి వచ్చిన తర్వాత ఎందుకు గ్యాస్ రేట్ తగ్గింది? అంతకుముందు గ్యాస్ రేట్ ఎందుకు పెరిగింది? 4 సంవత్సరాల నుంచి గ్యాస్ డబ్బులు ఎంత ఎవరుగా ఎంత చెల్లించాడు? పెట్రోలు, డీజిల్, గ్యాస్, మా గ్యాస్ ఆటో అండి, అన్ని కష్టంగా ఉందండి. అప్పుడు ఎంత రేట్లో ఉండేదో ఇప్పుడు దానికి డబల్ అయిపోయింది. మన రాష్ట్రంలోనే ఎక్కువ రేట్ అండి. అందరికి వచ్చేది ఒక చోట నుంచి అయితే మాకే ఎందుకని ఇంత భారం పడిద్దాం? మాకు అర్థం కావట్లేదు సార్. ఒక 4-5 ఏళ్ళ ముందు 80 రూపాయలు డీజిల్ ఉండింది, ఇప్పుడు డీజిల్ రేట్లు బాగా పెరిగినాయి, 100 రూపాయలు అయిపోయింది డీజిల్. అది ఇది పోను, లాస్ట్ కి మిగిలేదు ఏముండదు. గతంలో ఆటో డ్రైవర్ల పొరపాట్లకు పత్రాలు లేకున్నా రవాణా శాఖ అధికారులు, పోలీసులు కాస్త ఉదారంగా ఉండేవారు, నామమాత్రపు జరిమానాలు విధించేవారు. కానీ జగన్ ప్రభుత్వం డ్రైవర్లను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టింది. డ్రైవర్ల ప్రతి చిన్న పొరపాటుకి భారీ జరిమానాలతో వాతలు పెట్టింది. వాస్తవానికి 2020లో కేంద్రం రవాణా నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలను పెంచింది. వీటిపై ఏ రాష్ట్రమూ ముందుకు వెళ్లకున్నా జగన్ ప్రభుత్వం మాత్రం అమలుకు ఉత్తర్వులిచ్చింది. అనేక జరిమానాల రూపంలో ఒక్కో డ్రైవర్పై ఏడాదికి సగటున 30,000 వరకు భారం పడగా 5 ఏళ్లలో ఒక్కో డ్రైవర్ 1.5 లక్షల చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కొందరు 3 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చింది. ఫైన్లు ఎక్కువ వేస్తున్నారు. పర్మిట్ వైలేషన్ కి 10,000 రూపాయలు వేస్తున్నారు. ఒక ఫైన్ అయితే 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మిచ్చిన 10,000 పోయేది 30,000. కాకి షర్ట్ గానీ, సిగ్నల్ జంపింగ్ కానీ, లేకపోతే రాంగ్ డ్రైవింగ్ కానీ ఎక్కడన్నా ఇలాంటి క్రాసింగ్లో కానీ అంతకుముందు 235 రూపాయలు ఉంటాయి. చంద్రబాబు గారి గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 1,350 రూపాయలు వేస్తున్నారు. నో పార్కింగ్ చేసి వచ్చి 1,200-1,500 వేస్తున్నారు. ఫోటో కేసులు అని మమ్మల్ని చాలా అరెస్ట్ చేస్తారు. ఫైన్లు పైన కూడా ఫైన్ పడతా ఉంది. వేసేస్తాను ఫైన్ లాంటి షర్ట్ వేయలేదని, ఫ్యాన్ సిట్టింగ్ కానీ 1,000 రూపాయలు అలా షార్ట్ నుంచి తీసేస్తున్నారు ఫోటోలు. పోలీసుల దౌర్జన్యం మరి ఘోరం. క్రియేట్ చేత అలాగే అనుగతున్న ఆటో డ్రైవర్లు మాత్రం పోలీసులు చలాలను కట్టుకోలేకపోతున్నారు. జగన్ పాలనలో రోడ్లకు అధ్వాన్న దుస్థితి దాపరించింది. గుంతలమయమైన రోడ్లపై ఆటోలు నడుపుతుంటే తరచూ షెడ్డు ముఖం చూడాల్సిందే. ఆటోల వెనుక చక్రాల బేరింగ్స్ విలవిల్లాడుతున్నాయి. 3 ఏళ్లు ఉండే క్లచ్ ప్లేట్లు ఏడాదికే పాడవుతున్నాయి. 40,000 కిలోమీటర్లు రావాల్సిన టైర్ల జీవితకాలం 30,000కు పడిపోయింది. టైర్లకు తరచూ పంక్చర్లే. గతంలో లీటర్కు 30 కిలోమీటర్లు వచ్చే మైలేజీ 20 నుంచి 25 కిలోమీటర్లే వస్తోంది. ఆటో నిర్వహణ ఖర్చు 3,000 దాటే పరిస్థితి.
ఇలా 5 ఏళ్లలో 180,000 చొప్పున వాహనాల మరమ్మతులకే డ్రైవర్లు ఖర్చు చేశారు. వాహనమిత్ర సాయం మాట దేవుడెరుగు. ముందు రోడ్లు బాగుంటే అదే 10,000 అన్నది చాలా మంది డ్రైవర్ల మాట. బండి విజయవాడ గుడివాడ అప్పుడు వేస్తా ఉంటా బళ్ళు, ఏమి ఉండదు అసలు. ఈ రోడ్ లో ఎన్ని ఆటోలు పడిపోయినా నా కళ్ళ ముందు నాకు తెలుసు. అసలు రోడ్ ఏం బాగదు అసలు ఈ రోడ్ లో. వాహన మిత్ర దాని వల్ల ఏ యూజ్ లేదు, అలా రిపేర్లు అవుతాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నామంటే బండి లాగిందంటే ఏ కాలంలోకి వెళ్తుంది తెలియదు. అంబులెన్స్ కూడా ఎత్తి కొట్టుకుంటే రోడ్లు వేపించండి అన్న. రోడ్లు బాగుంటే ఆటోమేటిక్ గా మెయింటెనెన్స్ అసలు ఉండదు. బళ్ళు కూడా పాడైపోతాయి రోడ్లు, మరి దారుణంగా ఉన్నాయి రోడ్లు. కట్ల ఇరిగిపోతాం, జాయింట్ ఊడిపోతాం, మరి ఇబ్బంది పడుతుంది. ఈ సైలాన్సర్ ఊడిపోయింది కింద, కట్ల ఇరిగిపోయింది, గతుకులే రోడ్లు బాగాలేదుగా. మరి పెద్ద పెద్ద గతులు ఉన్నాయండి, రోడ్డు అంతా గతుకులే అండి. 5 సంవత్సరాలకు ఒక టైర్ మార్చుకునేవాడిని నేను, 6 నెలల్లో 4 టైర్లు మార్చానండి. కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారండి ఈ రోడ్డు వల్ల.